హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ వినీ. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఈజీగా ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్స్ని ఈజీగా ఎలా క్లియర్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇవాళ కొంతమంది అడిగారు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా చేయండి అనేసి. అందుకని నేను వెంటనే సి జావా ఎస్క్యూఎల్ వీటి మీదకి వెళ్ళిపోయానంటే మీకు వెంటనే బోర్ వచ్చేస్తుంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇయర్స్, బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, ఫైనల్ ఇయర్ వరకు ఈ ఎగ్జామ్స్, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అండ్ ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా మనం క్లియర్ చేస్తాం, క్రాక్ చేస్తాం అనేది నేను మీతో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, నెక్స్ట్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎంత ఈజీగా క్రాక్ చేశానో కూడా మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా పాయింట్ టు పాయింట్ మీరు కనుక విన్నట్లయితే ఈచ్ పాయింట్ చాలా యూస్ఫుల్ అన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాయింట్స్ వీలైతే నోట్ చేసుకోండి, దాని ద్వారా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ టు క్రాక్ ది ఎగ్జామ్స్, ఈజీ ఫర్ యూ గైస్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తక్కువ జనాలు ఉంటారు, తక్కువ మంది కాంపిటీషన్కి ఉంటారు. అండ్ మీకు ప్రతి ఒక్కళ్ళు మీ స్ట్రీమ్ కానీ పక్క స్ట్రీమ్స్ కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీకు తెలుస్తుంది, ఏ రేంజ్లో వాళ్ళు ఇంటెలిజెంటో కూడా మీకు తెలుస్తుంది. సో మీ స్ట్రాటజీ అప్లై చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది. అండ్ వాకింగ్కి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీకు తెలియదు, ఎలా ఆలోచిస్తారో మీకు తెలియదు, అండ్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా మీకు తెలియదు. సో మీ స్ట్రాటజీ అక్కడ అంతగా వర్క్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఏ కంపెనీ వస్తుందో చూసుకోవాలి, మన కంపెనీకి, మన కాలేజ్కి ఏవే కంపెనీస్ రాబోతున్నాయి నోట్ చేసుకొని వాటి ప్రాక్టీస్ పేపర్స్లోకి వెళ్ళిపోండి వెంటనే. అండ్ చూడండి, ఒక 4-5 ప్రాక్టీస్ పేపర్స్ రిఫర్ చేస్తే మీకు ఏ టాపిక్స్ మీద వాడు గట్టి కమాండ్ ఉంది, ఏ టాపిక్స్ మీద అడుగుతున్నాడు అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్లో విషయం ఏంటి, అసలు ఏముంది అనేది బేసిక్స్ మాత్రం నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే బేసిక్స్ చాలా అవసరం. బేసిక్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్. ఇది నేను బేసిక్స్ అని ఎందుకు ఒత్తిపట్టి చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి అంత తెలిసి చెప్తున్నాను. సో బేసిక్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్, ఆ టాపిక్లోకి వెళ్ళిపోయి విషయం ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మళ్ళీ మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో స్క్రీనింగ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ కోడింగ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. మీరు ఎంత ప్రోగ్రామింగ్లో పర్ఫెక్ట్ ఉన్నా కానీ క్లియర్ చేయాల్సింది మాత్రం ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండే. కాబట్టి యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. ఈజీ అనుకున్నంత కష్టం కాదు అండ్ అనుకున్నంత ఈజీ కూడా కాదు, లాజికల్గా థింక్ చేస్తే అది చాలా ఈజీ అన్నమాట. సో యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, బోల్డ్ అనే టాపిక్స్ ఉంటాయి, బోల్డ్ అన్నీ ఉండవు, లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి, ఒక 15-20 వరకు టాపిక్స్ ఉంటాయి. మీరేం చేస్తారంటే ప్రయారిటీ వైజ్గా టాపిక్ని లిస్ట్ అవుట్ చేసుకొని డివైడ్ చేసుకోండి, స్కెడ్యూల్ చేసుకోండి నీట్గా. డేకి ఒక టాపిక్, చిన్న చిన్న టాపిక్స్ అయితే 2 తీసుకోండి. ఇట్లా స్కెడ్యూల్ చేసుకొని మీరు యాప్టిట్యూడ్ టాపిక్స్ అన్నీ క్లియర్ చేశారంటే సగం అంతా అయిపోయినట్టే. బికాస్ యాప్టిట్యూడ్ అందరికీ అంత ఈజీగా రాదు. మీరు లాజికల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ అండ్ ప్లాన్డ్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు యాప్టిట్యూడ్ కూడా ఈజీగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే మనం మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యాప్టిట్యూడ్లో ఫార్ములా కనుక మీరు తెలుసుకొని నెక్స్ట్ క్వశ్చన్ అనలైజ్ చేస్తే ఆ ఫార్ములా మీకు ఎక్కడ యూజ్ చేయాలో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో చాలా ఈజీ అన్నమాట. రీజనింగ్ కూడా అంతే, లాజికల్గా థింక్ చేస్తే రీజనింగ్ కూడా చాలా ఈజీ. సో మనకి యాప్టిట్యూడ్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ రౌండ్లో ఏముంటుంది, కోట్ ట్రేసింగ్ ఉంటుంది. కోట్ ట్రేసింగ్ అంటే అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి. ఇది చాలా ఫన్నీ ఉంటుంది నేర్చుకోవడంలో. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ని లాజికల్గా నేర్చుకున్నట్లయితే ఏ లైన్ నుంచి ఏ లైన్కి జంప్ అవుతుంది, ఈ విషయం కనుక మీకు తెలిసినట్లయితే కోట్ ట్రేసింగ్ ఇంత ఈజీని అంటారు. బికాస్ ప్రోగ్రామ్ అంటే పిచ్చి భయం నాకు, నేను సిఎస్సి స్టూడెంట్ని. సో ప్రోగ్రామ్ అంటే బీభత్స భయపడేదాన్ని బీభత్సంగా. బట్ అది నేర్చుకున్నాక అది ఎంత ఈజీ అంటే, నేను మా ఫ్రెండ్ కలిసి జోక్స్ ఫన్నీగా ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అంత దాకా అంత ఈజీ అయిపోయింది మాకు ఈ ప్రోగ్రామ్ క్రియేషన్ అనేది. అండ్ ట్రేసింగ్ మర్చిపోవద్దబ్బా, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఎప్పుడు, నెక్స్ట్ ఏ మెథడ్కి వెళ్ళిపోతుంది, అలా జంపింగ్ సీక్వెన్స్లు కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇవి నేర్చుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ ఇక్కడ సగం మందికి స్క్రీన్ అయిపోతారబ్బా.
ఎంఎన్సీ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఎందుకు ఇది పెడతారంటే సగం జనాభాని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు, స్టఫ్ అనేది మీకు బయటికి ఫిల్టర్ అవుతుంది. కాబట్టి మనం నీట్గా ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది క్లియర్ చేయడానికి. చాలామంది అవేర్నెస్ లేని వాళ్ళు, అంతగా ప్రిపేర్ కాని వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు అంతే. సో ఇప్పుడు మీకున్న అసలైన టాలెంట్, ప్రోగ్రామింగ్ టాలెంట్ ఏదైతే ఉందో అది మీరు షోకేస్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది, 100 మెంబర్స్లో 70 మెంబర్స్ అవుట్ అయిపోయారు. 30 మెంబర్స్లో మీరు స్పెషల్గా ఉండాలి. స్పెషల్గా ఉండాలంటే హడావుడిగా అయిపోవడం కాదు, మీ యొక్క లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళకి తెలియాలి. తెలియాలి అంటే యూ షుడ్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు బయటకు ఎక్కువ లాజికల్గా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. సో ఈ రౌండ్లో చూసేది వాళ్ళు అదే. ఇంటర్వ్యూవర్స్ కానీ అండ్ మనకి ఎగ్జామ్కి వచ్చిన కొంతమంది వచ్చి మధ్య మధ్యలో కోడ్ ఒకసారి చెప్పండి ఎట్లా చేశారు అని అడుగుతారు. అది మాతో జరిగింది, మా కాలేజీలో జరిగింది అలాగా. సో కోడ్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి, నీ యొక్క థింకింగ్ లెవెల్స్ని బట్టి వాడు అనుకుంటాడు ఓకే. కంపెనీ వాళ్ళు ఏం చూస్తారంటే మనకి వీడు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చేసి ప్రోగ్రామ్ రాయాలని చూడరు. మనలో ఏం చూస్తారు, వీళ్ళు నేర్చుకోగలరా లేదా, ఎంత లాజికల్గా థింక్ చేస్తున్నారు వీళ్ళు, మనం చెప్పింది వీడికి రిసీవ్ అవుతుందా, వాడు నేర్చుకొని ప్రాక్టీస్ చేయగలదా, ఇంప్లిమెంట్ చేయగలడా అనేది చూస్తారు. కాబట్టి థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. సో ఇక్కడ మీ లాజికల్ థింకింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, అండ్ నీట్గా ప్రిపేర్ అవ్వడం, ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదైతే చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను, అండ్ నేను ఎలా ఈజీగా క్రాక్ చేసుకున్నానని మీకు చెప్పబోతున్నాను. నాకు క్యాంపస్లో 2 ప్లేస్మెంట్స్ వచ్చాయి, రెండిట్లో సెలెక్ట్ అయ్యా, ఒక దానికి వెళ్ళిపోయాను నేను. బట్ నేనేంటి, ఇది నాకు కాదు, నేను అనుకున్న మైండ్ సెట్కి నాకు అది కాదు, అందుకని నేను వచ్చేసా బయటికి. 1 మంత్ ఉన్నాను అంతే, ఎందుకంటే దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ కాబట్టి అందుకని నేను వచ్చా. ఫస్ట్ ఏం చేస్తారంటే గోల్ గట్టిగా సెట్ చేసుకోండి. కలర్ఫుల్ ఫ్లాష్తో పాటు మనకు బీటెక్ అనగానే కలర్ఫుల్ డేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. బీటెక్ 4 ఇయర్స్, జాబ్ 4th ఇయర్ కదా అనే కలర్ఫుల్ ఫ్లాష్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఫ్లాష్ కూడా మీరు వెలిగించారంటే ఆల్ సెట్. బాగా ప్రిపేర్ అవ్వడానికి అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం సరే ఎంజాయ్ చేయాలి. ఇంకా చదువు విషయంలోకి వస్తే చదువు విషయంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి గోల్ అనేది చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. మీ జాబ్ చేయాలి అంటే చేయాలి, చేయాల్సిందే అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయిపోండి. అలాగే నాకు 2 ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్పాను, బట్ నేను వాటికి వెళ్ళలేదు. ఒకదానికి వెళ్ళి నాకు కాదనిపించింది, ఎక్కువసేపు నేను ఐ కెనాట్, ఐ వోంట్ అనిపించింది, నాకు అది కాదనిపించింది. కెనాట్ కాదు, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది, అందుకని బయటకు వచ్చేసాను. నెక్స్ట్ నేను వాకింగ్కి వెళ్ళిపోయా అక్సెంచర్. నేను ప్లాన్ చేసుకున్నా, టాపిక్స్ రాసుకున్నా, యాప్టిట్యూడ్ టకటక టిక్ చేసేసుకుని అయిపోయింది, నేను క్లియర్ చేసుకున్నాను. ప్రోగ్రామింగ్ ట్రేసింగ్ వచ్చేసింది, రాసేసాను, క్లియర్ అయిపోయింది. నా ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది నాకు అక్కడంతా. ఫస్ట్ ఇది సిఎస్సి వాళ్ళే కాకుండా అవుట్ ఆఫ్ స్ట్రీమ్స్ ఈసీఈ ట్రిపుల్ఈ ప్రతి ఒక్కరికి ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫస్ట్ రౌండ్ కామన్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి కొన్ని బేసిక్స్ సి జావా మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో మీరు కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు దాన్ని. నేను ఇలా ప్రిపేర్ అయ్యాను. యాప్టిట్యూడ్కి ఏంటి, నేను ఒక యాప్ సజెస్ట్ చేస్తాను మీకు, పాకెట్ యాప్టిట్యూడ్ అని ఒక యాప్, మొబైల్ యాప్. నేనేంటంటే జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సడన్గా ఫ్యూచర్ గురించి, ఈ జాబ్ గురించి నాకు ఆలోచన వచ్చింది అనుకో, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను నేను జర్నీలో. సో నాకు అప్పుడు పెన్ను పేపర్ తీసి ప్రిపేర్ చేయంత లేకపోయినప్పటికీ పాకెట్ యాప్టిట్యూడ్లో ఏంటంటే మీకు ఒక స్కెచ్ ప్యాడ్ ఇస్తారు, దాంట్లోనే మీరు అక్కడ ప్రిపేర్ అయిపోవచ్చు. నేను అలానే ప్రిపేర్ అయ్యాను, చాలా నీట్గా ప్రిపేర్ అయ్యాను, స్కెడ్యూల్ చేసుకున్న ప్రకారం వెళ్ళిపోయాను. సో బేసిక్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అదొకటి, అండ్ వచ్చిన కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసుకొని టాపిక్స్ని అనలైజ్ చేసుకోండి. ఆ సెకండ్ థింగ్, బేసిక్స్లో ప్రతి టాపిక్లో ఇవన్నీ ఫాలో అవుతూ కూడా మన సెమిస్టర్ పర్సెంట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్లో పర్సంటేజ్ కట్ ఆఫ్ ఇస్తారు, 70% అబవ్ వాళ్ళే ఎలిజిబుల్ అంటారు. సో ఇవన్నీ మనం నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ పర్సెంట్ కూడా మనం మెయింటైన్ చేసుకుందాము. ఈ వీడియోలో అయితే మనం ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలో తెలుసుకుందాం, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూని ఈజీగా ఎలా ఫేస్ చేయాలి, ఎంత బోల్డ్గా ఫేస్ చేయాలనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాడ్స్ గర్ల్ వినీ. బై బై.